हाय एवरीबडी ई व्लॉग लो मुन्नार लो उन्न वंदेल मुंदु कट्टिन अति मनोहरमैन ब्रिटिश बंगला मीरु चूस्तारु बिल्डिंगे कदा अंदुलो चूड्डानिकि एमुंदी अनुकुंटुन्नारा ई बंगला उन्न लोकेशन अदे दीनी स्पेशालिटी मुन्नार टाउन नुंडी 16 किलोमीटर्स दूरंलो अंदमैन कोंडल मध्य टी प्लांटेशन्स नडुम కనుచూపు మేరలో పచ్చదనం తప్ప మరేమీ కనపడని ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉంది ఈ బంగ్లా. మున్నార్కి నేను ఇంతకు ముందే 2 సార్లు వచ్చాను. ఈసారి వచ్చేటప్పుడు చూడ్డానికి ఏముంటుందిలే అనుకుంటూ వచ్చాను. కానీ ఈ ప్లేస్ చూశాక మున్నార్లో చూడ్డానికి ఇంకా ఎంతో ఉంది అని తెలుసుకున్నా. ఈసారి మున్నార్లో మెయిన్ డెస్టినేషన్గా మేము ఈ బంగ్లా సెలెక్ట్ చేసుకున్నాం. టూరిస్ట్ ప్లేసెస్లో ఉండే జనాల హడావిడి ఏమీ లేకుండా రిలాక్స్డ్గా నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. మాలాగా అనుకునే వారికి ఈ బంగ్లా కరెక్ట్ చాయిస్. ఎటు చూసినా కొండలు, మధ్యలో ఒక చిన్న కొండ మీద ఉంది ఈ బంగ్లా. బంగ్లాలోకి ఎంటర్ అవుతూనే మనకి బ్రిటిష్ కాలం నాటి ఫర్నిచర్ అన్ని రూమ్స్లోనూ కనిపిస్తాయి. ప్రతి రూమ్లోనూ బాన్ ఫైర్ వేసుకోవడానికి ప్లేస్ ఉంది. ఈ బంగ్లాలో మొత్తం 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. మా ఫ్యామిలీనే ఆ 2 బెడ్రూమ్స్ బుక్ చేసుకున్నాం. సో మాకు కంప్లీట్ ప్రైవసీ దొరికింది. ఈ బంగ్లా కేర్ టేకర్ మేము రీచ్ అయ్యేసరికే అద్భుతమైన కేరళ సద్య మాకోసం రెడీ చేశారు. ఫుడ్ టేస్ట్ అయితే అమోహం. కేరళ స్టైల్లో అన్ని ఐటమ్స్ సూపర్గా చేశారు. బంగ్లాలోనే మనకి కుక్ ఉంటారు. మనం ముందుగా ఏం కావాలో చెప్తే మన కోసం రెడీ చేసి ఉంచుతారు. హెవీగా లంచ్ చేశాక బంగ్లా చుట్టూ వ్యూ చూడ్డానికి అలా బయటికి వచ్చేసరికి పొగమంచులో వ్యాలీ వ్యూస్ చాలా అందంగా ఉంది. అందమైన ప్రకృతిని చూస్తే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. అందుకేనేమో ప్రకృతికి రోగాల్ని సైతం నయం చేసే శక్తి ఉంది అంటారు. మరుసటి రోజు పొద్దున్నే ఒక చిన్న సాహసం చేద్దామని బయలుదేరాము. అదేంటంటే మా బంగ్లా నుండి దూరంగా ఒక జలపాతం కనిపించింది. అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మొదట్లో అందమైన ప్రైవేట్ టీ ఎస్టేట్స్ మధ్యలో నడిచాం. తర్వాత దట్టమైన అడవి మధ్యలో నడిచాము. భలే థ్రిల్లింగ్గా అనిపించింది. జలపాతం దగ్గర ఎవ్వరూ లేరు. పైనుండి అలా వచ్చే తెల్లని నీళ్ల ప్రవాహం శబ్దం వింటూ ఉంటే చెవులకి చాలా హాయిగా అనిపించింది. ఈ జలపాతం మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంది. ఈ అడవి నుంచి బయటకు వచ్చి అలా టీ ఎస్టేట్స్ వైపు నడుస్తూ ఉంటే ఒకదాన్ని మించి మరొకటి లొకేషన్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఈ లొకేషన్స్ మా మైండ్లో అలా నిలిచిపోయాయి. అసలు ఆ గ్రీనరీ చూడండి. ఒక్కో దగ్గర ఒక్కో రకమైన గ్రీన్ షేడ్తో భూతల స్వర్గంలా ఉంది. ఎటువైపు చూసినా లోయల అందాలు మన కళ్ళని కట్టిపడేసేలాగే ఉన్నాయి.
వాకింగ్ తర్వాత బంగ్లా నుండి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎకో పాయింట్కి కార్లో వెళ్ళాం. ఇక్కడ మనం గట్టిగా ఏమైనా అరిస్తే ఆ మాటలు మనకి తిరిగి వినిపిస్తాయి. అదే ఈ ప్లేస్ స్పెషాలిటీ. ఈ లేక్లో నీళ్లు అబ్జర్వ్ చేశారా? గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, దానికి కారణం చుట్టూ ఉన్న పచ్చని కొండలే. కాసేపు అలా ఈ ప్లేస్లో ఎంజాయ్ చేసి తర్వాత మేము ఒక 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కార్మెల్ గిరి ఎలిఫెంట్ పార్క్కి వచ్చాము. ఇక్కడ మేము వచ్చేసరికి క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళలేకపోయాం, కానీ ఎలిఫెంట్కి ఫుడ్ పెట్టి ఆనందించాము. ఇక్కడ నుండి మేము ఇంకొక 100 ఏళ్ల క్రితం కట్టిన టీ కాటేజ్కి వెళ్ళాం. ఆ వ్లాగ్ మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. ఆ వ్లాగ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి.